ఆగస్టు 2వ తేదీ మంగళవారం పంచమి ఉత్తరా నక్షత్రం గరుడ పంచమి అంటారు నాగ పంచమి అంటారు మరి ఈ రోజున ముఖ్యంగా ఉదయాన్నే వెళ్లి నాగేంద్ర స్వామి వారి పుట్ట వద్దకు వెళ్లి పాలు సమర్పించి వస్తారు నాగేంద్ర స్వామి వారికి నాగ పంచమి గరుడ పంచమి కాబట్టి నాగేంద్ర స్వామి వారికి పాలు సమర్పించి వస్తారు ముఖ్యంగా ఈ రోజు మంగళవారం కావటం వల్ల శ్రావణ మంగళవారాలు అన్నిటికంటే ప్రీతికరమైన చేసే వ్రతం ఏంటయ్యా అంటే గనక మంగళ గౌరీ వ్రతం అంటే మంగళ మాంగళ్యం సుస్థిరంగా కావాలి అనుకున్న వాళ్ళు మరి సౌభాగ్యం కావాలి అనుకున్న వాళ్ళు సుమంగళత్వం దీర్ఘకాలం ఉండాలి అనుకున్న వాళ్ళు గౌరీదేవి యొక్క అనుగ్రహంతో చక్కగా చక్కటి సంసారం కావాలి అనుకున్న వాళ్ళు మంగళ గౌరి వ్రతం చేస్తారు దీన్నే శ్రావణ మంగళవార వ్రతంగా పిలుస్తారు మరియు మంగళ గౌరీ నోముగా కూడా పిలుస్తారు మంగళ గౌరీ నోము అంటే గౌరీ అష్టోత్రం చదువుకోవటం ఆ మంగళ గౌరీ నోము వ్రతం ఆచరించటం తద్వారా ఏమవుతుందంటే దీర్ఘాయుష్షు భర్తలకు కలుగుతుంది గౌరీదేవి వల్ల సుమంగళత్వం నిలబడుతుంది అంతేకాకుండా ముఖ్యంగా సౌభాగ్యం ఎప్పుడు స్త్రీకి చాలా ప్రీతికరమైంది అది సుస్థిరంగా ఉంటుంది కావున అనేక ప్రాంతాల్లోనూ అనేక చోట్ల ఇప్పటికీ చక్కగా మంగళ గౌరీ వ్రతాన్ని చక్కగా ఆచరిస్తారు మనకి ఆ ఆచరణ విధానం లేకపోయినా కాని గౌరీ అష్టోత్రం కాని పార్వతీ అష్టోత్రం కాని అమ్మవారి అష్టోత్రం చదువుకోవటానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని స్మరించటం గౌరీదేవిని ధ్యానం చేసుకోవటం గౌరీదేవి శ్లోకాలు చదువుకోవటం తద్వారా మనకి చక్కగా గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతా మంగళకరంగా ఉంటుంది ఈ శ్రావణ మాసం అంతా మంగళకరంగా ఉంటుందని ఆశిస్తూ